కారు చీకట్లు అమ్ముకున్న తెలంగాణలో వెలుగులు నింపే నాదులు లేడు అయ్యో అన్యాయం జరుగుతుంది అని పాటవాడే గద్దరన్నటువంటి మహానుభావులు లేడు అసొంటి తెలంగాణలో ఈరోజు జరుగుతున్న అన్యాయాన్ని ఎవడా పగలడు అసలు గ్యాస్ సిలిండర్ సబ్సిడీతో అసలు ధర ఎంత అసలు ధర ఇప్పుడు ఉన్నదేమో తొమ్మిది వందల రూపాయలట మనకు ఫస్ట్ మేనిఫెస్టోలా ఎలక్షన్ల ముందు చెప్పిన ధర ఐదు వందల రూపాయలు మరి ఏది నిజము ఏది అబద్ధం అసలు తెలంగాణలో కొట్టినాయే నేను నిన్న కరెంటు బిల్లు కొట్టిపోతే నేను లైన్మెన్ సార్ ఏమంటున్నాడు నీకు తెల్లరేషన్ కార్డు ఉంటేనే పథకము లేకపోతే కరెంటుకు వైర్లు కట్ ఎత్తా అంటే ఎంత బాధ అనిపిస్తుంది ఈ తెలంగాణ ప్రజలు వీడియో చూస్తారు మీరే చెప్పాలి సమాధానం ఎందుకంటే నాలుగ ఎన్ని లక్షల మంది ఈ పథకాలకు దూరం అవుతున్నారు మరి మేము ఓట్లేసి ఎందుకు ఒకసారి చూడరు రు తెలంగాణ గృహజ్యోతి పథకంపై ఏం జరుగుతుంది చెప్పిందేమిటి చేసేదేమిటి యావత్ తెలంగాణ ప్రజలారా పాటవాడే గొంతులు మూగ నిలదీసే మనసులు కరెన్సీ నోట్లకు అమ్ముడు తెలంగాణలో గృహజ్యోతి పథకం రెండు వందల కరెంటు అలాగే ఐదు వందల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కానీ ఏది కూడా న్యాయంగా జరగడం లేదు నిజంగా చెప్తున్న ఇలా గుండెల మీద చేసుకొని చెప్పురయ్యా ఈ యొక్క తెల్ల రేషన్ కార్డు లేనోళ్లకు రెండు వందల యూనిట్ల కరెంటు ఐదు వందల గ్యాస్ సిలిండరు ఇత్తుర్రా నేను మూడు సార్లు పోయి మూడు సార్లు మరీ వచ్చిన నాకు అన్నీ ఉన్నాయి తెలంగాణలో ఉద్యమంలో ఏ పాటలు పాడిన వీడియోలు కూడా ఉన్నాయి అవి కూడా చూపించిన కానీ అవన్నీ పనికిరావు దొబ్బెయి ఇంటి కార్డుకి వచ్చినలేమో వైర్ కార్డు చేస్తామంటారు గ్యాస్ సిలిండర్ లైన్ లైన్లో ఇల్లు పడితేనేమో దుబ్బయ్యమంటారు ఇక మాకు న్యాయం ఏడు జరుగుతుంది తెలంగాణలో ఉండి ఓటేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాకే రేషన్ కార్డు లేదని పథకాలు ఇవ్వడం లేదు మరి నోటి కార్డుకి వచ్చిన బువ్వను గుంజుకుంటున్నారు ఈరోజు ఏ లెక్కన ఈ ఈ లెక్కన ఎన్ని లక్షల మందికి పథకాలు అవుతున్నాయి ఎన్ని లక్షల మంది ఏడుస్తున్నారు పథకాలు దూరమై ఎందుకంటే పెరిగిన ఖర్చులు అంతంత మాత్రంగా బతుకున్న జీవితాలు కరెంటు బిల్లు నెల నెలకు కట్టలేని కుటుంబాలని గ్యాస్ సిలిండర్ కొలలేని కుటుంబాలని మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు మీరు చెప్పే మాటలు తెల్లరేషన్ కార్డు లేదా పోయి మా దుంకుపో తెల్ల రేషన్ కార్డు లేదా పోయి మహాసముద్రం హిందూ సముద్రం దుంకిపో ఎందుకంటే నీ బొక్కలు నువ్వు ఉన్నవా లేవ్వా అని కూడా తెలియదు పీక్తో కాబట్టి ఇగో వీళ్ళు ఏ రకంగా డ్రామాలు ఆడతారో అది కూడా చూద్దాం ఇగో ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఆధార్ కార్డులతో ఎమర్జె ఏ ఆధార్ కార్డ్ అట్ట ఆధార్ కార్డ్ అంటే మరి నాకు వర్జించినట్టే కదా ఆధార్ కార్డులతో ఏజెన్సీల ముందు క్యూ కట్టిన మహిళలు సరేనా చూడు కొద్దిసేపు మీరు ఈ మొత్తం చూడు వీడియో మీకే అర్థమవుతుంది తెలంగాణలో మహిళలంతా ఆధార్ కార్డు పట్టుకొని గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరారు ఆధారు ఈకేవైసీ అయితేనే కాంగ్రెస్ ప్రకటించిన ఐదు వందల గ్యాస్ సిలిండర్ పథకం వర్ధిస్తుంది వస్తున్న వార్తలే అందుకు కారణం అయితే అసలు విషయం తెలిసాక ఉసూరుమంటూ మళ్ళీ ఇంటికి చేరుతున్నారు ఇంతకీ ఈకేవైసీ ఏది సబ్సిడీ గ్యాస్ సిలిండర్కు సంబంధం ఏంటి ఈకేవైసీ దేనికి ఉంటుంది అసలు ఆధార్ కార్డుకు ఈకేవైసీ ఉంటుందా మొన్నటిదాకానేమో తెల్ల రేషన్ కార్డు ఉంటే ఈకేవైసీ వేసుకోర్రి పథకాలు వస్తున్నాయి అవుతారు మీరు అందరు వేసుకోవాలా అందరు బాగుపడాలా ఇది ప్రజాపాలన దొరల పాలన కాదు అని చెప్పిన సీఎము ఈరోజు ఎందుకు మాట్లాడడం లేదు తెల్ల రేషన్ కార్డు లేన పరిస్థితి గురించి ఎందుకు మాట్లాడడం లేదు ఈరోజు మధ్యతరగతి కుటుంబాలు ప్రతీ నెల గ్యాస్ సిలిండర్ కావచ్చు ఈ కరెంట్ బిల్లు కావచ్చు ఇంకా ఏదైనా ఇంద్రమ్మ ఇండ్లు కావచ్చు ఆసరా పిండ్లు పింఛన్లు కావచ్చు దూరం అవుతూ ఉంటే తెల్ల రేషన్ కార్డు అనే ఒకే ఒక చిన్న ఏంది చిన్న కారణంతో ఎట్లా మరిగాల బతుకులు ఎట్లా మా బతుకులు ఇక నేను కూడా ఉన్నా కదల్లా అయ్యో సబ్సిడీ గ్యాస్ సిలిండర్ మహాలక్ష్మి పథకం కింద మహిళలు సబ్సిడీ గ్యాస్ సిలిండర్కు అర్హులు అయ్యా అర్హులట మేము తెలంగాణలో కాదు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళే తెలంగాణ వాదులు ఓకే తొమ్మిది వందల రూపాయలు బుక్ చేసుకోవాలి బుక్ చేసి చెల్లించిన తర్వాత లబ్ధిదారుల సిలిం లబ్ధిదారులు సిలిండర్ను అందుకుంటారు అందుకుంటారా తొమ్మిది వందలు మనం చేతికి అనట బండెత్తు బండిలకు తర్వాత ప్రభుత్వం వారి ఖాతాలోకి నాలుగు వందల రూపాయలు జమ చేయడంతో ఖర్చును సమర్థవంతంగా ఐదు వందలకి తగ్గించారు ఇది మనకు మ్యాన్ పేస్టులో చెప్పిర్రా ఎన్నికలలో చెప్పిర్రా ఎప్పుడు చెప్పిర్రు తొమ్మిది వందలు ఇవ్వాలని తొమ్మిది వందలు మనం ఎందుకు ఇవ్వాలా డైరెక్ట్ ఐదు వందలు అన్నప్పుడు ఐదు వందలే కదా ఇవ్వాల్సింది మరి ఈ నాటకం ఎందుకు సరే ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నారు ఆధార్ కార్డు అన్నాడు కదా మీరు ఒక్కసారి చూడరయ్యా తప్పు ఉంటే చెప్పుతోడు కొట్టుర్రి కామెంట్లల్లా పచ్చి బూతులు తిట్టుర్రి ఫేక్ న్యూస్ అని ఇగో ప్రభుత్వ పథకాలకు అర్హత పొందాలంటే సాధారణంగా రేషన్ కార్డు కలిగి ఉండటం అవసరం వాస్తవానికి చెప్తున్న తల్లితోడు తండ్రితోడు తెలంగాణ తల్లితోడు అట్టి కూడా కాదు పొయ్యి ఏడుచుకుంటా మర్యాచ్చను నేను రెండు వందల యూనిట్ల కరెంటు గురించి అలాగే ఈ ఐదు వందల గ్యాస్ సిలిండర్ మనం ఏదైతే అప్లికేషన్ పెట్టుకోనో దాని గురించి తెలంగాణ ఉద్యమంలో పల్లె పల్లెన పల్లెలు అని పాట పాడిన ఈ గొంతు ఈరోజు పథకాల కోసం బిచ్చమడుకునే స్థాయికి దిగదారింది ఎవరి వాళ్ళ సరే ఉండనిగా అయితే రేషన్ కార్డు కలిగి ఉండడం అవసరం ప్రయోజనాలను పొందడంతో దాని ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది అయితే కోట్ రేషన్ కార్డులు జారీలో జాప్యం కారణంగా చాలామంది వ్యక్తులకు తమ అర్హత స్థితి కోసం ఎదురు చూస్తున్నారు ఎదురు చూసినవి కాదు మీ కాలు మొక్కలు రా నాయన మీ కాళ్ళు మొక్కి ఇంకా ఏమంటే షీకి నాకాలి మీది ఇక ఇంకోటి మహాలక్ష్మి యోజన భాగంగా ఐదు వందల గ్యాస్ లైసెన్స్ ఇస్తున్నారు దీని ద్వారా లక్షల మందికి లబ్ధి పొందుతున్నారు లక్షల మంది లబ్ధి పొందుతున్నట అదే లక్షల మంది తెల్ల రేషన్ కార్డు లేక నష్టపోతున్నారా అని ఎవ్వడు చెప్తుడు ఎవరు చెప్తున్నాడు ఏ వార్తలో చెప్తాడు తెలంగాణ సమాజం యూట్యూబ్ ఛానల్ మాత్రం చెప్తుంది మొత్తమే రేషన్ కార్డు లేని వాళ్ళు మొత్తం నష్టపోతున్నారు సిలిండర్ బుక్ చేసుకొని తొమ్మిది వందలు ఎల్లిస్తే ఆ సిలిండరు వస్తుంది అనంతరము ప్రభుత్వం లబ్ధిదారులకు ఖాతాలో నాలుగు వందలు జమ చేస్తుంది దీంతోపాటు లబ్ధిదారులకు ఐదు వందల గ్యాస్ సిలిండరు అందనుంది విద్యుత్ పథకం కూడా అమలు చేస్తున్నారు మాకు తెలుసు నాయన చెవులలో పువ్వులు పెట్టుర్రీ ఎంపీ సీట్లు పద్నాలుగు సీట్లు పదిహేను సీట్లు గెలుచుకోరి మా సొంటి అమాయపకు గొర్రెలు ఉంటాయి కదా మీరు చెప్పిన మాటలే ఇంటరు రేపు ఎల్లుండనంగా మీరు ఓసే మందుకు మీరిచ్చే కరెన్సీ నోట్లకు అమ్ముడు పోయినన్ని రోజులు మా జీవితాలు గిట్టనై ఉంటాయి మేము గిట్టనే మరణపడతాం గిట్టెనై గంగల పోతాం మా జీవితాలు ఎవడు మార్చలేడు అంతే ఇగ